Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ యువతి కాకినాడలో మిస్సింగ్, విజయవాడలో ప్రత్యక్షం. మధ్యలో ఏం జరిగిందంటే, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అదృశ్యమైన యువతి కేసు ఊహించని మలుపులు తిరిగింది. యువతి కనిపించకుండా పోయినప్పటి నుంచి రకరకాల వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి యువతిని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. చదువు అంటే భయం, పరీక్షలంటే ఒత్తిడితోనే ఆమె ఇలా చేసినట్లు విచారణలో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే పిఠాపురం పట్టణంలో పల్లపు వీధికి చెందిన యువతి కాకినాడలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో బీబీఎం 3వ సంవత్సరం చదువుతూ హాల్ టికెట్ తెచ్చుకుంటానని చెప్పి ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాకపోవడంతో ఆమె తాత పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్పీ రవీంద్రబాబు స్పందించి అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ పర్యవేక్షణలో కాకినాడ డీఎస్పీ భీమారావు 6 సీఐలతో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అదృశ్యమైన యువతి ఆటోలో చిత్రడ సమీపంలోకి వచ్చేసరికి ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా ఉన్నాడని, స్నేహితురాలికి వాట్సాప్ ద్వారా పెట్టిన మెసేజ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసుల విచారణలో తేలింది. మెసేజ్ పెట్టిన సమయానికి సదరు యువతి కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నట్లు అక్కడ సీసీ ఫుటేజ్ల ద్వారా వెల్లడైంది. దీంతో సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించిన పోలీసులు సఫలమయ్యారు. ఇంటి నుంచి బయలుదేరి కాకినాడకు ప్రైవేటు బస్సులో చేరుకుని అక్కడ నుంచి ఆమె విజయవాడలోని స్నేహితురాలి ఇంటికి వెళ్ళినట్లు గుర్తించామని డీఎస్పీ వివరించారు. అక్కడ నుంచి యువతి బయలుదేరగా పోలీసులు గుర్తించి ఆమెను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నెల 31వ తేదీ నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో యువతి పరీక్షల భయంతో మానసిక ఒత్తిడికి గురై ఈ విధంగా చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. కేసు విచారణలో సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో డీఎస్పీ భీమారావు, పిఠాపురం, సర్పవరం, కాకినాడ 1-2 టౌన్ సీఐలు, ఐటీ కోర్, పీసీఆర్ సీఐలు వైఆర్కే శ్రీనివాస్, మురళీకృష్ణ, రజనీకుమార్, రామచంద్రరావు, నాయక్, ఈశ్వరుడు ఎస్ఐలు పాల్గొన్నారు. మొత్తానికి పరీక్షలంటే భయం, చదువుల ఒత్తిడికి పోలీసులను కాకినాడ సిటీ అంతా పరుగులు పెట్టించింది. మరోవైపు వయస్సుకొచ్చిన కుమార్తె అదృశ్యం కావడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అదృశ్యమైన వెంటనే వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా లెఫ్ట్ అవడంతో మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎట్టకేలకు పోలీసుల చొరవతో యువతి ఇంటికి చేరింది.